దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మన కట్లాపూర్ మేడిపల్లి రెండు మండలాలకు 50,000 ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా అప్పుడు హరీశ్రావు లొకేషన్ ఉంది వారి శంకుస్థాపన చేశారు. ఇవాళ జరిగే 2 ట్రైన్స్ అవతల నడుస్తున్నాయి. ఇంతవరకు ఏదైతే తట్టడం పట్టించుకోవాలి. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో నాన్ కమాండ్ ఏరియా అంటే మన ప్రధానంగా వచ్చేది కట్లాపూర్ మేడిపల్లి కార్యక్రమం అని చెప్పింది. మాకు సేల్ కట్టేది అక్కడి ఒక సపరేట్ సేల్ పెట్టేసేది పొలిటికల్ ప్రిజనర్స్ అంటారు ఇక్కడ పొలిటికల్ బైండ్ డోర్స్ అంటారా లేకుండా పొలిటికల్ ఈ అందరి పెట్టేది ప్రభుత్వాన్ని ఊరికి మీద తగులాటం మీతో ప్రెస్ ఇక వీళ్ళకి ఏం పని లేదు అని చెప్పి నాలో అనుకోవటం మిమ్మల్ని తప్పించుకొని పోదామని ప్రయత్నం చేయటం మీ మొత్తం శక్తి యుక్తులని మా మీద ప్రయోగించటం మొత్తం మీ శక్తి యుక్తులని మా మీద ప్రయోగిస్తున్నారు. మీ లా అండ్ ఆర్డర్ మిమ్మల్ని పని preventing us from moving. There must be some legal provision. You want to say it's a prevent to arrest or prevent to detention or preventing us from moving? What exactly? కాదు అది మా లీగల్ ఇంత కాగితం మాకు కొట్టే మేము దాన్ని పట్టుకొని మా లీగల్గా మేము వర్కౌట్ చేసుకుంటాం కదా మేమేద లీగల్గా వర్కౌట్ చేసుకుంటాం కదా ప్రతిసారి ఏది ఉందో మేము ఏదైనా చేపడదామని చెప్పాను ఆటంకా పరచడం అండర్ సోల్స్ ఆఫ్ ప్రూజన్ గా ప్రివెంటింగ్ యూ అని చెప్పి తీయొచ్చు కదా సార్ మా అవును బాగ్రామ్ బట్టి ప్రోగ్రామ్ బట్టి మీరు ఏ చర్య చేపెట్టినా కానీ తీసుకుందో లీగల్ మీద చేపట్టాలి కానీ మీరు చట్టానికి అతీతంగా చేపట్టడం వీల్లేదు కదా. మీరు ఏ చర్య చేపట్టా చట్ట 10 రూపాయలు చేపట్టాలి. చట్టాన్ని అతిక్రమించైతే ఏం చేయడానికి వీళ్ళు మీరు చేయడానికి వీళ్ళు మేము చట్టాన్ని అతిక్రమిస్తూ అని చెప్పి మీరు భావించినట్టయితే మీరు చట్టాన్ని ఈ పరిస్థితిలో అతిక్రమించబోతున్నారు కాబట్టి మేము మాకున్నటువంటి ఒక విచక్షణ అధికారాలు మాకున్నటువంటి హక్కులతో మేము ఈ విధంగా నిరోధిస్తున్నాము ప్రివెంట్ చేస్తున్నాం. అదే దీపావళి ఇప్పుడు లైక్ 41 CRPC కింద బెయిల్ ఎలా చేయడానికి నోటీస్ ఇస్తారు బాబు బిఫోర్ రిమైండింగ్ ఎనీబడి టు జుడిషియల్ కంప్లైంట్ మాకు మీరు అడ్డుదగ్గుతున్నట్టు మేము భావించటం అంతే కదా బాబు. అంతే కాదు బాబు ఏదైనా విత్ ఇన్ ది లీగల్ పర్యూలో పని కాదు. మేమైనా మీరైనా బైండ్ కావాల్సింది లీగల్ పర్యూలో బైండ్ కావాలి. మేమైనా మీరైనా నేను కూడా అంతే అంటున్నాను. నేను ధిక్కరిస్తా అని చెప్పిన అంటలేను కదా. నేను ఐ అబైడ్ బై ది లీగల్ ప్రాసెస్. లీగల్ ప్రాసెస్ అబాయిడ్ అవుతూ ఉంటాను కదా సార్. నేను ధిక్కరిస్తా అంటే పంటలేను. నేను అదేదో చెప్పండి సార్ అండర్ విచ్ ప్రొవిజన్ యు ఆర్ ప్రివెంటింగ్ అస్.
తెలుసుకోండి సార్ మీ ఐరా ఆఫ్టర్ అడగండి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఒకప్పటి రాచరిక పాలనను తలపిస్తుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. బహుశా నేను అనుకుంటా ఆనాటి రాచరిక పాలన కూడా ఇంత నిర్బంధం ఉండి ఉంటుందని చెప్పని నేను ఊహించాను.
वास्तव में तेलंगाणा राष्ट्र एर्पड़े प्रजास्वाम्य युत स्वेच्छायुत भाव प्रकटन को मरी स्वेच्छ कल राष्ट्राने साधन जो भावित जी परस्थित गमन ये कार्यक्रम चपटना शांति युत ये विधा शांति भद्रत विघात कल केवल प्रकटन के परमित प्रभुत्व वैफल्यू मैं समाजा की तेजे विधा और विधा प्रभुत् निर्लक्ष प्रभु प्राजेक्ट निर्माण कार्यक्रम मैं चपटा की प्रयत्न चुस्टे प्रभुत्द पोलीस अधिकार यंत्रांग अड्डेको प्रजास्वाम्य प्रक्रिया निलवरीपे विधा अड्डे प्रयत्न चेयटा तीव्र निरसीस्ना खंड अटे वास्तव मेमेदना शांति भद्रत विघात कल पैस्थिल्लो डेफिनेटली पुलिस कैन प्रिवेंट अस आधम ये संघटन लेकिन नेनु गौरव पोलीस अधिकारी गारिनी असल मम्मी ये चटा की अगुण मिलवरीपे एट्लीस्ट नो कनीसमेंदो तेलंगा राष्ट्र में स्वेच्छायुत मूव चे अवकाश लेदान मैं वाल दर जवाब ले दीन बटे मैं ऊहिचना పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని చెప్పని ఈ రోజు ప్రత్యేకంగా ఈ ప్రాణహిత నది జలాలపై ప్రాథమికంగా హక్కు కలిగి ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతం అటు ఆదిలాబాద్ జిల్లా గానివండి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గానివండి ప్రాథమికంగా ఏదిస్తుందో మరి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు మన హక్కు కలిగి ఉంటాం అటువంటిది వీళ్ళు తుమ్మడియట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని కూడా వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చే విధంగా అటు సిర్పూర్ కాజనరే గాని ఆసిఫాబాద్ గానివండి చెన్నూరు గానివండి బెల్లంపల్లి గానివండి నిర్లక్ష్యం చేయబడటమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వీళ్ళ మిడిమానేర్ ప్రాజెక్ట్ ఏదితున్నదో ఆ నీటిని ముందస్తుగా వినియోగించుకునేటటువంటి హక్కు మన కరీంనగర్ జిల్లా కలిగి ఉంటాయి చెప్పంటారు. వీళ్ళ మిడిమానేర్ నుండి అప్పర్ మానేర్కు అంటే ఎగువ మానేర్కు నర్మల్ ప్రాజెక్టుకు నీటిని తరలింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టబడాలని భావిస్తే ఆరు సంవత్సరాలు గడుస్తుంది నర్మల్ ప్రాజెక్ట్ ఎగోమానేర్ ఆయకట ప్రాంతమంతా ఏదితుందో వీళ్ళ ఎడారిగా మారిపోతుందని చెప్పండి. దాని పట్ల ప్రభుత్వం స్పందన లేదు. వీళ్ళ ఏదితుందో ప్రస్తుత జగిత్యాల జిల్లా కత్రాపూర్ మేడిపల్లి మండలానికి చెందినటువంటి దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందింప చేయగలిగేటువంటి అవకాశం ఉన్న కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ ఏదితున్నదో దానికి సంబంధించిన కాలువల నిర్మాణంతోని వీళ్ళ వరద కాలువ ఎగువ ప్రాంతం ఎగువ ప్రాంతానికి మరి సాగునీరు అందింప చేసేటువంటి అవకాశం ఉందని చెప్పంటారు. శ్రీ గౌరవ హరీష్ రావు గారు మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా 22 జూన్ 2018 ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాలు గడుస్తుందే 204 కోట్లతో కాలువల నిర్మాణ పనులు చేపట్టబడే విధంగా వారు శంకుస్థాపన చేస్తే
రెండు సంవత్సరాల కాలంలో కనీసం తట్టెడు మట్టెత్తిపోయలేదా? తట్టెడు మట్టెత్తిపోయలేదని చెప్పంటుంది. మీరు ఎక్కడో కొండపోచమ్మ సాగర్కి నీటిని తరలిస్తున్నామని చెప్పని ఆర్భాటాలు చేస్తారు. ఎక్కడో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటిని తరలిస్తున్నామని చెప్పని ఆర్భాటం చేస్తారు. ఇవాళ ఈ ప్రాణిత నదీ జలాలపై ప్రాథమిక హక్కు ఎవరికి ఉంటుందని చెప్పంటున్నా. నదీ పరివాహక ప్రాంతానికి మన ప్రాథమిక హక్కు ఉంటుందని చెప్పంటున్నా. నదీ పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి హక్కును కాలరాసే విధంగా అటు హైదరాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ ఈ ప్రాంతాలను వివక్షకు గురి చేస్తూ మేము గతంలో కూడా ఏదైతే ఉందో తుమ్మడియట్టు ప్రాజెక్ట్ నిర్మాణంతోని ఒకవైపు హైదరాబాద్ జిల్లాను సాగమయం చేయడంతో పాటుగా ఇల్లంపల్లి వరకు కేవలం ఒకే లిఫ్ట్తోని నీటిని తరలించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటే దాన్ని పక్కన పెట్టి ఇలా మళ్ళీ మూడో టీఎంసీ అని చెప్పని ఆర్భాటాలు చేస్తూ ఇలా మేడిగడ్డ నుండి మళ్ళీ 4000 కోట్లతోని నామినేషన్పై పనులు అప్పగించింది. మళ్ళీ ఎల్లంపల్లి నుండి మేడిమానేరుకు ఏదిస్తుందో 12000 కోట్లతోని మళ్ళొక కార్యక్రమం చేపట్టిందే. అంతా 200 కోట్లు ఖర్చు పెడితే ఇలా మేడిపల్లి కాలనీ కత్రాపూర్ మండలాల్లో ఉన్నటువంటి యొక్క 50000 ఎకరాల సాగును అందిపజేస్తా చెప్పంటాడు. కేవలం 200 కోట్లు ఖర్చు పెడితే చెప్పట్టునే. మళ్ళీ ఇదే మన వరద కాలువకును మరి కాకతీయ కాలువ మధ్య ఉన్నటువంటి ఒక లింక్ మనం పూర్తి చేసుకుంటే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మీరు రివర్స్ పంపింగ్ అంటుంది. మీరు రివర్స్ పంపింగ్తో ఏదైతే అదన పెత్తిపోతున్న భారం పడుతుందో ఆ భారం తగ్గే విధంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 2.5 లక్షల ఎకరాలు కొంతమేర జగిత్యాల జిల్లా కానివ్వండి కొంతమేర పెద్దపల్లి జిల్లా కానివ్వండి కాక D74 నుండి D94 వరకు ఎస్ఆర్ఎస్పిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై 25 టీఎంసీల భారం తగ్గే విధంగా మనకు పూర్తి అయిపోతుందా? మొత్తం అంచనా 30 కోట్లు మొత్తం అంచనా 30 కోట్లు సివిల్ వర్క్స్ 20-22 కోట్లు అయితే ల్యాండ్ అక్విజిషన్ 8 కోట్ల 8 మాసాలు అవుతుంది. 8 కోట్లకు సంబంధించి 8 మాసాలు అవుతుందని చెప్పంటున్నా. కేవలం 8 కోట్ల నిధులు విడుదల చేయలేక మన వర్షాకాలం ఏదైతుందో 25 టీఎంసీని మన ఎస్ఆర్ఎస్పిలో కోల్పోవడం జరిగిందని చెప్పంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో మళ్ళొక 25 టీఎంసీ ఎస్ఆర్ఎస్పిలో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. దయచేసి మేమల్లా కోరేది ఏదైతున్నదో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ప్రాజెక్టును మీరు ప్రాధాన్యతతో చేపట్టాలని కోరుతున్నామని చెప్పంటారు. అంతే తప్ప మాకు ఏ విధమైనటువంటి ఒక మనకు పోలీసు ఇబ్బంది పెట్టలేదు కానీ ఇవి శాంతియుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏదైతుందో మీ వాస్తవాలను వెలికి తెచ్చేలాగా ప్రభుత్వ ఒత్తిడి తేవాలనే ప్రయత్నంలో భాగంగా మరి ఇవాళ చలో సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ నిర్మాణం కార్యక్రమం చేపడితే మరి జగిత్యాల పోలీస్ అధికార యంత్రాంగం వాళ్ళకైతే ఇది రొటీన్ ప్రాక్టీస్ అయిపోయిన భవిష్యత్ నేను అనుకుంటా ఎప్పటికీ ఇక శాశ్వతంగా ఒక పికెట్ పెడతాడు కనబడుతున్నాయి. ఇక చూస్తుంటే ఇక్కడ శాశ్వతంగా ఒక పికెట్ పెడతాడు కనబడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఏదైతుందో అభ్యర్థులు పర్యటన చేస్తుంటే షాడో టీం ఉంటుంది ఎప్పటికీ. ఎన్నికల సమయం లోపలమ్మ అభ్యర్థులు ప్రచారానికి పోతుంటే ఇంకా షాడో టీం ఉంటుంది. చూస్తుంటే అట్లా కనబడుతుంది. మీరు షాడో టీం ఎప్పుడు ఇక్కడ పికెట్ పెడతాడు కనబడుతుందని చెప్పంటున్నాం. మేము అసాంఘిక కార్యక్రమంలో పాల్గొనేటువంటి నాయకులం కాదు, మా పార్టీ అటువంటిది కాదు. దయచేసి ఈ సందర్భంగా మా పాత్రికేయుల ద్వారా ఒకటే కోరుతున్నాను. ఇవాళ నిర్లక్ష్యం గావింపబడుతున్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సాగుమయం చేసేటటువంటి ఒక తుమ్మడిహట్టి ప్రాజెక్టును సత్వరమే నిర్మాణం చేపట్టండి. నెంబర్ 1, ఇవాళ మిడ్ మానేర్ నుండి అప్పర్ మానేర్ తరలించేటటువంటి ఒక ఎత్తిపోతల కార్యక్రమాన్ని మీరు సత్వరమే చేపట్టి ఇవాళ ఎగువ మానేర్ నర్మల్ ప్రాంతాన్ని ఏదైతుందో సాగునీరు అందింపజేయటానికి కార్యక్రమాన్ని అమలు చేపట్టండి. ఇలా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మేడిపల్లి కత్రాపూర్ మండలాలను సాగమయం చేసేటటువంటి ఒక కలికోట సూరమ్మ చెరువు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువల నిర్మాణ పనులు ఏదైతుందో గౌరవ హరీష్ రావు గారు మంత్రిగా
మరి వారి శంకుస్థాపన చేసి వాళ్ళు 2 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి కనీసం రేపు రాబోయే 3 మాసాల కాలంలోనైనా గాని ఆ కాలువ నిర్మాణ పనులు మీరు పూర్తి చేయగలిగినట్టయితే కనీసం ఏ సంగీగన నీళ్లు వస్తాయనేటువంటి ఒక తాపత్రయంతోని మేము ఈ కార్యక్రమం చేపట్టని చెప్పండి అట్లాగే ఈ వరద కాలువ కాకతీయ కెనాల్ సంబంధించిన లింక్ కెనాల్ ఏదైతున్నదో ల్యాండ్ ఎక్విజన్ సంబంధించి 8 కోట్ల అవసరం ఉంటే ప్రభుత్వం 4 కోట్లు విడుదల చేసింది 4 కోట్లు విడుదల చేసింది 8 కోట్ల అవసరం ఉంటే 4 కోట్లు ఇచ్చింది అది 8 కోట్లు విడుదల చేయగలిగితేనే గాని భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయబడదు కాలు నిర్మాణ పనులు ఏదైతుందో పురోగతి ముందు పోలేవని చెప్పంటాడు అంటే ప్రభుత్వం ఇంత ఆర్భాటం చేసేటటువంటి ఒక ప్రభుత్వం ఎక్కడ కొండపోచమ్మా ఎక్కడ మల్లన సాగర్ వాటి గురించి మాట్లాడతారు కానీ ఏదైతుందో ఇవల ఈ ప్రాణహిత గోదావరి నది జలాలు ప్రవహించేటటువంటి కరీంనగర్ జిల్లాను నిర్లక్ష్యం చేయడం ఏదైతుందో మేము తీవ్రంగా నిరసిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిలో చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం పోలీస్ నిర్బంధాన్ని ఏదైతుందో మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఇలా ప్రజాస్వామ్య ప్రక్రియను ఇది అపహాస్యం చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పని మనం చేస్తున్నాం చెప్పంటున్నాం అలా రాజుల కాలంలో కనీసం ధర్మగంటు ఉంటుండే అని చెప్పంటున్నారు ఎవరైనా సమస్యలు విజ్ఞప్తి చేసుకోవాలని ధర్మగంటు ఉంటుండే ఈ ప్రజాస్వామ్యయుత పాలనలో ఏదైతుందో మరి ఆ అనుమతి కూడా లేకపోవడం ఒక ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనంగా మేము పేర్కొంటున్నామని చెప్పని